ఆ గ్రామంలో పుట్టి పెరిగిన యువత దేశభక్తి భావంతో ఉంటారు. భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేయాలనేది వారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పకుండా సైనికుడిగా తయారవుతారు. బావాజీపాలెం గ్రామం గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీఎన్ ప్రత్యేక కథనం. ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని బావాజీపాలెం గ్రామం. సైనికులకు పుట్టినిల్లుగా బావాజీపాలెం గ్రామం ప్రాచుర్యంలో ఉంది. గ్రామంలోని ఇంటికొకరు దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యారు. గ్రామంలో మొత్తం 320 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరో ఆర్మీలో పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన ప్రతి యువకుడు మిగతా వారి మాదిరిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆర్మీలో చేరి సైనికుడిగా దేశానికి సేవ చేయాలనేదే వారి లక్ష్యం. అదే లక్ష్యంతోనే ఆ గ్రామంలోని యువత పెరుగుతారు. భారతదేశంలోని ప్రతి రెజిమెంట్ సెక్టార్ లో బావాజీపాలెంకు చెందిన సైనికుడు పనిచేసి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం పనిచేసే వారే కాకుండా రిటైర్డ్ అయిన సైనికులు కూడా గ్రామంలో చాలా మంది ఉన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ ఎంత చదువుకున్నా ఆర్మీలో సేవ చేయాలనే ఒక తపనతో ఉంటారు. ఇక్కడ సేవ చేయాలనే కాన్సెప్ట్ ఇక్కడ బాగా ఉంటుంది. ఇక్కడ ఏం చదువుకున్నా ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ఆశ ఉండదు. ప్రతివాడు మిలిటరీకి వెళ్దామనే ఒక ఆశతో వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా బావాజీపాలెం గ్రామం నుంచి కనీసం ఒక 50 మంది దాకా సర్వీస్లో ఉన్నారు. కనీసం 50 మంది ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్ చేస్తున్నారు. రిటైర్ పర్సన్స్ ఒక 300-400 మంది ఇక్కడ గ్రామంలో ఉన్నారు. మళ్ళీ ఎంతోమంది ఇక్కడ రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత వేరే హైదరాబాద్ చెన్నై తదితర సిటీస్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశం మీదున్న ప్రేమతోనే గ్రామంలోని యువత సైన్యం వైపు మక్కువ చూపుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ సైనికుడు తమ గ్రామంలో ఉంటాడని చెబుతున్నారు. సైనికులు తమ గ్రామంలో ఎక్కువ మంది ఉండటం తమకెంతో గర్వ కారణమని గ్రామస్తులు గర్వపడుతున్నారు. తండ్రి గారు కూడా ఆర్మీలో సెకండ్ వరల్డ్ వార్ కూడా చేశారండి. తర్వాత నేను 1975లో ఆర్మీలో చేరానండి. చేరిన తర్వాత కూడా నేను రిటైర్మెంట్ అయినప్పుడు కూడా మా పిల్లల్ని కూడా చేర్పించామండి. ఆర్మీలో మన గ్రామం నుండి ఆర్మీలో పనిచేయాలంటే చాలా సంతోషంగా, అది ఒక మన హక్కులాగా మేము పనిచేస్తూ ఉంటామండి. మన బావజీపాలెం అంటే ఒక మిలిటరీ ఆర్మీకి చెందిందని మాకు పేరుందండి. నేను 2012లో దేశ సేవ కోసం వెళ్ళాను. ఇప్పుడు మా ఊరు నుంచి ప్రతి సంవత్సరం 20-10 అట్ట ఆర్మీ దేశ సేవ కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లో సర్వీస్ వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. ఎక్స్సర్వీస్ మ్యాన్ కూడా ఒక 200 మెంబర్స్ దాకా ఉన్నారు. మా ఊర్లో దేశ సేవ చేయడం అంటే మా ఊరిలో ఒక ఆనవాయితీ. ఒక ప్రతి మగవాడు పుట్టిన తర్వాత దేశ సేవ చేయడమే మా ఊరి క్రేజ్. మొత్తానికి ఈ బావాజీపాలెం గ్రామస్తుల దేశభక్తికి ప్రతి ఒక్కరూ సలాం కొట్టాల్సిందే.